హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? మేము కూడా అందరం బాగున్నామండి. సో ఒక 2-3 మంత్స్ నుంచి చాలామంది టిష్యూ శారీస్ అడిగారు. సో కాకపోతే మనకి లెనిన్ టిష్యూ శారీస్ వచ్చేసరికి ఇవన్నీ హ్యాండ్లూమ్ కాబట్టి కొంచెం లేట్ అయినాయి. సో ఇవన్నీ నేను దగ్గరుండి మన యూనిట్లోనే ప్రింట్ వేపించాను. ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ లెనిన్ టిష్యూలో వచ్చేసరికి ఒక అడ్డం పోగు వచ్చేసరికి లెనిన్ ఉంటుంది, నిలువు పోగులో కాటన్ ఉంటుంది. టోటల్గా నిలువు పోగుతో అండ్ అడ్డం పోగుతో రెండు పోగుల్లోనూ టిష్యూ, కాపర్ జరీ టిష్యూ ఉంటుంది. సో లైట్ వెయిట్ ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. సో ఎంతకంటే మనకి ఇంకేం కావాలి, మనకి చాలా మేనేజబుల్గా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేసుకున్నా కొంచెం కూడా ఇరిటేషన్ రాకుండా చాలా బాగుంటుందండి. సో నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. ఫస్ట్ ఒక శారీ నేను తీసుకున్నాను, యూజ్ చేశాను, బాగుంది కాబట్టి మీకు ఇందులో మంచి కలర్స్ చూపిస్తున్నాను. ఈ కలర్స్ కూడా ప్లెయిన్ చూపిస్తే మీకు కష్టం అని చెప్పి వీటితో మంచి డిజైన్ చేయించి ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఈ శారీస్ చాలా బాగుంటాయి. వాష్ వచ్చేసరికి డ్రై వాష్ చేయండి, ఎందుకంటే టిష్యూ ఉంది కాబట్టి ఇంట్లో వాష్ చేశారంటే కొంచెం అనీవెన్గా అవుతుంది, చూడడానికి అంత బాగుండదు కాబట్టి డ్రై వాష్ ఇవ్వండి. ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అండి, ఎవరు కూడా మ్యాక్సిమం మిస్ అవ్వకండి. ఎక్కువగా మెరవకుండా యాంటిక్లో చాలా బాగుంది శారీ. సో ప్రతి కలర్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి, ఎందుకంటే దాదాపు 40-50 శారీస్లో మీకు నేను ఇప్పుడు 7-8 కలర్సే సెలెక్ట్ చేశాను. చాలా మంచి కలర్స్ ఉన్నాయి, అందరికీ సూట్ అయ్యేటట్టుగా ఉన్నాయి కాబట్టి నిదానంగా చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్సైట్లో ఇంకా వెరైటీస్ అన్నీ కూడా నిదానంగా ఒకసారి చెక్ చేయండి. సో ఆల్మోస్ట్ అన్నిట్లోనూ శారీస్లో మనకి బ్లౌజ్ కూడా కంటిన్యూషన్ ఉంటుందండి కాబట్టి మనకి వేరే బ్లౌజ్ అవసరం లేదు. నాకు తెలిసినంత వరకు చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా, మంచి యాష్ కలర్ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, సేమ్ శారీ అనమాట. యాష్ కలర్ డిజైన్ వచ్చేసరికి ఇలా లెడ్డి డిజైన్ అండి. ఒక సైడ్కి క్రాస్గా నేను లెమన్ గ్రీన్ పెట్టి వేయించాను. డార్క్ గ్రే కలర్ యాంటిక్ జరీతో ఉన్న టిష్యూ శారీ ఇది. సో సింగిల్గా కూడా చాలా బాగుంటుంది, కంఫర్ట్గా చూసారు కదా. నేను సింగిల్గా కూడా మీకు చూపిస్తాను. ఇది సింగిల్గా చాలా కంఫర్ట్గా, ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్గా ఉంటుంది. మ్యాక్సిమం అందరూ వేసుకోవచ్చండి, ఎందుకంటే ఏజ్తో సంబంధమే లేదు. చాలా బాగుంది. 2 సైడ్స్ మనకి యాంటిక్ జరీ ఉంది, ఆల్ ఓవర్గా ఇలా క్రాస్ డిజైన్ బాగుంది కదా. పళ్ళు టిష్యూ పళ్ళు. సో బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఏదైతే ఈ డిజైన్ వచ్చిందో సేమ్ కంప్లీట్ మనకి ఫుల్ బ్లౌజ్ చేయించాను, బాగుంది ఇలా. సో మనకి వేరే బ్లౌజ్ కూడా అవసరం లేదు, చాలా సింపుల్గా ఎక్సలెంట్గా ఉంది శారీ. సో ఈ జరీ అనేది కూడా సాఫ్ట్గా ఉంది కాబట్టి మనకి చాలా బాగుంటుంది, ఈవినింగ్ వరకు వేసుకున్నా గుచ్చుకోకుండా చాలా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ 1790. సో ఈ కలర్ ఆల్మోస్ట్ అందరికీ సూట్ అవుతుంది కదా, బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించేది కూడా అందరికీ సూట్ అవుతుంది, ట్రై చేయండి. పిస్తా గ్రీన్ శారీ. ఈ శారీ కూడా క్రాస్ డిజైన్ అండి. సో క్రాస్ అనేసరికి మనకి వేరే కలర్స్ లేకుండా ఇలా మంచిగా మన శారీలో మిక్స్ అయ్యేటట్టుగా నేను ఈ కలర్ చేయించాను. చాలా బాగుంది. జామెట్రికల్ ప్యాటర్న్లో లైట్ స్కై బ్లూతో ప్రింట్ వేయించాను. మంచి ప్యారెట్ గ్రీన్ అండ్ కాపర్ జరీతో మనకి శారీ ఉంది కదా. సో స్కై బ్లూ చాలా బాగుంది, డబుల్ షేడ్లో శారీ కనిపిస్తుంది. ఈ 2 సైడ్స్ జరీ కూడా ఎక్సలెంట్గా ఉంది. పళ్ళు సింగిల్గా పళ్ళు. సో సింగిల్గా చూపించండి అని చాలామంది మనకి కామెంట్లు అడుగుతుంటారు కాబట్టి కంపల్సరిగా శారీలో ఏదో ఒక పార్ట్లో మీకు సింగిల్గా చూపిస్తారు ఇలా. చూసారా మనకి ఏదైతే మొత్తం శారీలో క్రాస్ డిజైన్ వేసామో సేమ్ బ్లౌజ్ ఫుల్ బ్లౌజ్ అనమాట. చాలా చాలా బాగుంది. నిదానంగా వెబ్సైట్లో మాత్రం కలర్స్ కానీ డిజైన్స్ కానీ జూమ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ 1790. సో బ్లౌజ్ అనేది టిష్యూ కాబట్టి మ్యాక్సిమం వీలైతే డీప్ నెక్స్ యూజ్ చేయండి. ఒకవేళ లేదు బోట్ నెక్ కానీ ఇలా చేస్తామంటే కూడా ట్రై చేయండి, కాకపోతే నాకు తెలిసి కంఫర్ట్ వచ్చి డీప్ నెక్కే. లైట్ పీచ్ కలర్ శారీ అండి, యాంటిక్ కాపర్ జరీ ఉంది. ఆల్ ఓవర్గా నేను ఇలా
క్రాస్ డిజైన్లో పింక్తో వేయించాను. సో ప్రతి శారీలో కూడా ఒక సెల్ఫ్ లుక్ ఉండాలని ఇలా ట్రై చేశాను. నాకైతే చాలా చాలా నచ్చాయి. ప్రతి శారీ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఈ శారీ గురించి నేను చెప్పడం కాదు, ఇంతకుముందు ఎప్పుడన్నా తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి కామెంట్ పెట్టండి, శారీ ఫ్యాబ్రిక్ ఎలా అనిపించింది, వేసుకుంటే ఎలా ఉంది ఫీలింగ్, గుచ్చుకుంటుందా లేదా, ఇవన్నీ కూడా వీలైతే పెట్టండి. పళ్ళు సింగిల్గా. సో డిజైనర్ శారీస్ కాబట్టి మనకి మార్కెట్లో దొరకని కలర్ కాంబినేషన్స్ మ్యాక్సిమం నేను ట్రై చేస్తుంటాను. అందుకే ప్రింటింగ్లో నేను ఏ శారీ చూపించినా వెంటనే అయిపోతుంటాయండి. కాకపోతే ఇది మన ఓన్ ప్రింట్స్ కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేస్తారంటే మళ్ళీ అయిపోయినా కానీ మళ్ళీ అప్లోడ్ చేస్తారు. సో ఏదైతే శారీలో ప్రింట్ వేసామో సేమ్ డిజైన్ అదో చాలా బాగుంది. లైట్ ఆరెంజ్ పీచ్ ఇది, దానిపైన మంచి ప్లెజెంట్ పింక్ అండి, రోజ్ పింక్తో డిజైన్, ఎక్సలెంట్ కదా. ఈ శారీ కాస్ట్ 1790. మంచి సీ గ్రీన్ కలర్ అండి. సో సీ గ్రీన్ కూడా ఎంత ప్లెజెంట్గా డై చేయించామో చూడండి, చాలా బాగుంది కదా. పిస్తా గ్రీన్ అండి, పిస్తా గ్రీన్ కలర్ చూసారా. మీకు ఈ కలర్స్ చూపించడంలో చేసిన షూట్లో అది కూడా గుర్తుపెట్టుకోలేదు నేను, ఎందుకంటే 40-50 శారీస్ మొత్తం నా దగ్గరికి కలర్స్ వచ్చాయి. వాటిల్లో సెలెక్టెడ్గా 10 కలర్స్ తీసానండి. ఆ 10లో కూడా మీకు ఈరోజు నేను చూపించేది 7 కలర్సే, ఎందుకంటే మిగతాయి క్వాంటిటీ లేవు. చేశాక మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చిందంటే కింద కామెంట్స్ చూస్తున్నాం కదా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. కానీ ఒకటండి, క్విల్ట్ కానీ బెడ్షీట్స్ కానీ మన ఇవన్నీ కూడా ఒకవేళ అవుట్ ఆఫ్ స్టాక్ అయినా ఎవ్వరు కూడా మళ్ళీ డిసప్పాయింట్ అవ్వకండి, కొద్దిగా వెయిట్ చేయండి. మొత్తం మనకి కరోనా ప్రాబ్లం అయిపోయి లాక్డౌన్ అంతా కూడా అయిపోయి అంతా క్లియర్ అయిపోతే మనకి ఎక్కడికక్కడ వర్కర్స్ అయితే చాలామంది ఉన్నారు. సో ఎనీ ప్లేస్ ఒక ట్రెడిషనల్గా ఈ క్విల్టులు చేసేవాళ్ళు కానీ బెడ్ స్ప్రెడ్స్ చేసేవాళ్ళు కానీ చాలామంది ఉన్నారు, నో ప్రాబ్లం అండి. ప్రతి డిజైన్ కూడా ఎక్కువ క్వాంటిటీ చేయించి మీకు అందరికీ అందేటట్టుగా నేను చూస్తాను. కాకపోతే కొద్దిగా వెయిట్ చేయండి ఇప్పుడు సిచ్యువేషన్లో. ఇవన్నీ మీకు శాంపిల్స్ అన్నమాట, జస్ట్ శాంపిల్స్ కోసం కొన్ని కొన్ని క్వాంటిటీ చేయించాము. కానీ అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రోగ్రామ్ రిలీజ్ అయిన 10 మినిట్స్కే అయిపోయింది. కానీ చాలా హ్యాపీగా ఉంది, ఒక పక్క కొంచెం బాధగా ఉంది, ఇంకొన్ని ఉంటే బాగుండేది, అందరూ ఇలా కామెంట్ పెట్టకుండా ఉండేవాళ్ళు అని అనిపిస్తుంది. కానీ ఏమి అనుకోవద్దు, కొద్దిగా మీరు అర్థం చేసుకుంటారు. కానీ మళ్ళీ నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని మళ్ళీ చెప్తున్నాను. సో ఎక్సలెంట్ శారీ కదా, మంచి సీ గ్రీన్ అండి. సీ గ్రీన్కి బ్రాస్ గోల్డ్తో వచ్చింది, ఆల్ ఓవర్గా మనకి క్రాస్ డిజైన్ చాలా బాగుంది, ప్యారెట్ గ్రీన్. సో డబల్ షేడ్లో శారీ దగ్గరికి వచ్చి మనం ఇలా చూస్తే తప్ప ఆ డిజైన్ అనేది హైలైట్గా కనిపించదు. సో శారీలో కలిసిపోయేటట్టుగా నేను ఈ శారీస్ అన్నీ డిజైన్ చేయించాను. నాకైతే చాలా చాలా నచ్చాయి. తీసుకున్న వాళ్ళు శారీ మీ దగ్గరికి వచ్చాక లేదా మీరు ఒకసారి వేసుకున్నాక ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్ పెట్టడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు పెట్టే ప్రతి కామెంట్ కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది. వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు పలానా వాళ్ళు పెట్టారు కదా టిష్యూ శారీ బాగుందని, మనం కూడా చూద్దామని చూస్తారు, అంతే ఇంకేం లేదు. సో సింగిల్గా పళ్ళు, ఎక్కువ ట్రాన్స్పరెన్సీ లేదు, అలా అని చెప్పి థిక్గాను లేదండి, మీడియంగా ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది మనకి. డిజైన్ వచ్చేసరికి మనకి ఏదైతే శారీలో డిజైన్ చేసామో క్రాస్ డిజైన్ సేమ్ ఫుల్ బ్లౌజ్. శారీ కాస్ట్ 1790. మంచి పింక్ అండి, అనార్ పింక్. సో నాకైతే చాలా నచ్చినాయి ఇవన్నీ కూడా. చాలా స్ట్రిక్ట్గా సెలెక్ట్ చేస్తాను కలర్స్ కూడా, కాబట్టి మీకు నేను ఇంత మంచి మంచివి ఇంత కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నాను. సో మంచి అనార్ పింక్ శారీ, గోల్డ్ టిష్యూ చాలా బాగుంది. ఆరెంజ్తో నేను ఇలా క్రీపర్ వేయించానండి, బాగుంది కదా. సో ఇంతకుముందు మనం పీచ్ మీద చూసామనుకుంటాం, ఇప్పుడు ఆరెంజ్. సో ఈ పింక్ కూడా అనార్ పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. సింగిల్గా పళ్ళు బాగుంది కదా, హ్యాండ్లాక్ ప్రింటింగ్ కాబట్టి మనం ఇలా డిఫరెంట్గా పళ్ళు ఆ శారీలో ఉన్న పళ్ళుని బట్టి మనం డిజైన్ చేయొచ్చండి.
సపోజ్ ఇప్పుడు మనకి ఈ పళ్ళు వచ్చేసరికి 20-25 inches పళ్ళు వచ్చింది. సో దానికి తగ్గట్టుగా డిజైన్ సెట్ చేశాం. బ్లౌజ్ ఏదైతే శారీలో డిజైన్ ఉందో సేమ్ ఫుల్ బ్లౌజ్. శారీ కాస్ట్ 1790. సూపర్ ఎల్లో ఎంత బాగుందంటే ఎల్లో అసలు నార్మల్గా దొరకదండి. ఎల్లో ఇష్టం ఉన్నవాళ్ళు మాత్రం అసలు మిస్ అవ్వకండి. మీకు ఒక 4-5 శారీస్ ఎల్లో ఉన్నా కానీ దీన్ని మిస్ అవ్వకండి, ఎందుకంటే చాలా చాలా డిఫరెంట్ ఎల్లో. ఎల్లోలో లైట్గా గ్రీన్ మిక్స్ ఉంటుంది, ప్లస్ మనకి యాంటిక్ టిష్యూ వచ్చింది. ఎక్సలెంట్గా ఉంది శారీ. శారీలు మొత్తం కూడా ఇలా క్రాస్ డిజైన్ బాగుంది కదా. యాష్ కలర్తో వేయించాను క్రిపర్. సో డిఫరెంట్గా మనకి ఇంతకు ముందు లేని డిజైన్ ఇవ్వాలి మీకు అని ఇలా ట్రై చేశానండి. చాలా బాగుంది ఎల్లో సింగిల్గా మంచి పళ్ళు. బ్లౌజ్ ఏదైతే డిజైన్ ఉందో శారీలో సేమ్ బ్లౌజ్. శారీ కాస్ట్ 1790. మంచి పీచ్ కలర్ అండి. ఈ పీచ్ కూడా ఒక డిఫరెంట్ పీచ్. ఎలా అంటే మనకి రస్ట్ కలర్ వస్తుంది కదా, ఆ రస్ట్ కలర్ మిక్స్ అయిన పీచ్ అండి. యాంటిక్లో చాలా చాలా బాగుంది కలర్. సో టూ సైడ్స్ మనకి యాంటిక్ జరిగి ప్రతి శారీకి కూడా 3 inches ఉంటుంది. అండ్ ఈ శారీలో వచ్చేసరికి పింక్తో ఇలా క్రాస్ డిజైన్ వేయించాను. పింక్ అనేది మిక్స్ అయిపోయింది, క్రీపర్ చూసారా, టోటల్గా క్రీపర్లు చాలా బాగుంది. డబల్ కలర్ శారీస్ అండి, అన్నీ కూడా డబల్ షేడ్లో ఉండేటట్టుగా ఇలా ప్రింట్ వేయించాను. సో ప్రతి శారీ కూడా అందరికీ సూట్ అవుతుంది. హ్యాపీగా షాపింగ్ చేయండి మన ఆన్లైన్లో. సింగిల్గా పళ్ళు, మ్యారేజెస్ వాళ్ళు మాత్రం కంపల్సరీ కాల్ చేసి రండి. మార్నింగ్ మాత్రం 6 to 10 ఓపెన్ చేయట్లేదు. చాలామంది తెలియక కాల్ చేయకుండా నేరుగా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారని తెలిసింది. సో అందుకే నేను మళ్ళీ మీకు ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరన్నా రావాలనుకుంటే కాల్ ముందు రోజు కాల్ చేయండి, ఓపెన్ చేస్తారు. కానీ ఇప్పుడు మేము కంప్లీట్ లాక్డౌన్లో ఉన్నాం, ఎందుకంటే కొద్దిగా ఓపెన్ చేసి మళ్ళీ ఎవరు ఎక్కడి నుంచో వచ్చి సేఫ్టీ కాదు కాబట్టి మ్యాక్సిమం ఓపెన్ చేయట్లేదు. మ్యారేజెస్ ఉండి కంపల్సరీ అనుకుంటే మాత్రం ముందుగా కాల్ చేసి వచ్చేసేయండి, మా వాళ్ళు కూడా రెడీగా ఉంటారు మీకోసం. ఆల్ ఓవర్గా సేమ్ శారీలో ఏ డిజైన్ అయితే ఇచ్చాము పింక్ సేమ్ డిజైన్, చాలా బాగుంది. ఈ శారీ కాస్ట్ కూడా 1790. సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి, మంచి కలర్స్ చూపించాను. సో ప్రతి ఒక్క శారీ కూడా అందరికీ నచ్చేటట్టుగా చాలా బాగుందని ట్రై చేశాను. తీసుకున్న వాళ్ళు శారీ ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి. అండ్ వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు నిదానంగా జూమ్ చేసి శారీస్ అన్నీ కూడా చెక్ చేయండి. వీటితో పాటు లెనిన్ శారీస్లు కానివ్వండి, కోట, ఆర్గండి, మల్మల్, చాలా వెరైటీస్ మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి. అన్నీ కూడా మంచి క్వాలిటీ ఉంటాయి కాబట్టి కలర్ డిజైన్ మీ చాయిస్. మీకు నచ్చిన డిజైన్, మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోండి. మీకు శారీ వచ్చాక ఎలా ఉందనేది కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇంకా మీకు ఏమన్నా వెబ్సైట్లో కనిపించని వెరైటీ ఉంటే మాకు కామెంట్లో పెట్టండి. కొద్ది రోజుల తర్వాత అయినా మళ్ళీ ట్రై చేస్తాను. ఇప్పుడు నా దగ్గర కానీ అవైలబుల్గా ఉంటే వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.